ఓకే సో ఇది మనం చూసిన చార్ట్ అండి. సో క్లియర్గా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, సో మార్కెట్ కనుక 11,300 బిలో కనుక ట్రేడ్ అవుతే మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నాను, 10,885 మళ్ళీ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా చెప్పానంటే, ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా ఇక్కడ ఫామ్ అవుతున్నది. సో మార్కెట్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాను. సో అల్టిమేట్గా నేను చెప్పింది ఏంటంటే, అప్ సైడ్ వెళ్తుందనే మన వ్యూ ఉంది. సో అదే నేను చెప్పాను. తర్వాత మార్కెట్ షార్ట్ చేయడం కంటే ఇన్ కేస్ కనుక ఫాల్ అవుతే బై చేయడం బెస్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాను వీడియోలో. ఓకే, సో అప్లోడ్ చేసిన మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో, సో నిన్నైతే క్లియర్గా బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే 11,360 ఎబో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో 11,450 ఆ రేంజ్లో వెళ్ళింది. సో ఈరోజు హై వచ్చేసి మీకు ఎక్కడానికి వెళ్ళింది, 11,460 రేంజ్ లాగా వెళ్ళిందండి. సో 11,460 దాకా వెళ్ళింది, అక్కడ కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది క్లియర్గా మనకేంటి వర్కౌట్ అయింది. ఓకే, సో ఈరోజు మనకు బ్రేక్అవుట్ వచ్చేసింది. సో బ్రేక్అవుట్ వచ్చి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఎబో వెళ్ళింది. ఓకే, సో అఫ్కోర్స్ అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతూ అక్కడక్కడ ట్రేడ్ అవుతూ వచ్చింది అనుకోండి, మరి పక్కన పెడితే నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ఆన్లైన్ టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో నేను డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇలాంటి ఫార్మేషన్స్ కావచ్చు, ప్రైస్ యాక్షన్స్ తెలుస్ అన్నీ మనం డిస్కస్ చేస్తామండి దాంట్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాము, A to Z బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. ఓకే, సో ఎవరన్నా స్టిల్ ఇంట్రెస్టెడ్ ఉంటే నా వీడియోస్ దాంట్లో కూడా నేను ట్రైనింగ్ గురించి డీటెయిల్గా చెప్పాను. సో దాంట్లో చెక్ చేసుకోవచ్చు ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది. ఓకే, సో స్టిల్ కావాలి అనుకుంటే నీకు వాట్సాప్ నెంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నవి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో అది పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఏంటి, బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఓకే, సో ఇంకా చెప్పడానికి ఏం లేదండి, క్లియర్గా మార్కెట్లో మనకి మూమెంట్ అయితే బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ఇక చూడండి, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ మనం సపోర్ట్ లైన్లు అనుకుంటున్నాం కదా, సో అది క్లియర్గా, ఓకే, సో క్లియర్గా అక్కడైతే మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇప్పుడు సపోర్ట్ లైన్ లాగా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ మనం 11,360 ఎబో కనుక ట్రేడ్ అవుతూ ఉన్నామనుకోండి, ఇక్కడ ట్రేడ్ అవుతున్నామనుకోండి, ఈజీగా మార్కెట్ అనేది టార్గెట్కి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, 11,500, 600, 700 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ నేను అట్లా ఎందుకు చెప్తున్నాను డైరెక్ట్ చెప్పట్లేదు అంటే, ఆల్రెడీ మార్కెట్లో కొంతవరకు ఓవర్బోట్లో ఉంది. సో తర్వాత ఇక్కడ చాపీ రేంజ్ నుంచి మార్కెట్ బుల్లిష్లోకి వస్తుంది కాబట్టి, అంటే చాపీ రేంజ్ నుంచి వెళ్తుంది, ఎందుకంటే మార్కెట్ అనేది కరెక్షన్ తీసుకోవాలి బేసిక్గా, ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ కరెక్షన్ తీసుకుంటుంది. సో అందుకే పైకి అప్ సైడ్ ఎక్కువ రిస్క్ చేయొద్దు అని చెప్పడానికి నేను అలా చెప్తున్నాను. సో మన టార్గెట్ అనేది 11,460 వెళ్ళింది కదా, సో రేపు 11,500, 600 కూడా వెళ్ళొచ్చండి. యాజ్ లాంగ్ యాజ్ మనం ఏంటి, 11,360 కనుక హోల్డ్ చేస్తే టార్గెట్ ఏంటి, 11,500. ఓకే, సో 11,500 40 పాయింట్సే కాబట్టి 600, 700 కూడా వెళ్తుందండి. సో అక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఎందుకు అనంటే అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఆ రెసిస్టెన్స్ జోన్కి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కొత్తగా రికమెండేషన్స్ బై చేయడాలి అన్నా కూడా కొంచెంవరకు రిస్కీ అండి. ఓకే, సో కొంతవరకు రిస్కీయే, ఆల్రెడీ బై చేసిన వాళ్ళైతే హోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అంటే మనం ఇక్కడ 8,800 ఏ పాయింట్లో దగ్గర నుంచి మనం బై చేస్తూ వచ్చాము. సో అక్కడ కావాలి అంటే మీరు కొంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు, బట్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే, సో అట్లీస్ట్ ఒక 30% 20% 30%. ఓకే, సో అట్లా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. సో ఇన్ కేస్ కనుక మార్కెట్ ఫాలో అయితే మళ్ళీ యావరేజ్ చేయడానికి పనిచేస్తుంది కాబట్టి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటూనే ఉండండి. ఓకే,
సో చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ కేసు మనం కరెక్షన్ తీసుకుంటే నేను అప్డేట్ చేస్తే మళ్ళీ చెప్తాను. సో కొత్తగా రికమెండేషన్స్ అంటూ ఏం లేవు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని మంచి బుల్లిష్లో ఉన్న రైజ్ అవుతున్నాయి స్టాక్స్ అనేవి. సో ఇంకొకసారి కరెక్షన్ వచ్చిన తర్వాత నేనేమైనా అప్డేట్ చేయగలుగుతాను. ఓకే, సో షార్ట్ టర్మ్లో ఇంట్రాడేలో చేయడానికి కూడా పెద్దగా ఏం లేవు. ఓకే, సో ఎందుకంటే మార్కెట్ 11,460 వెళ్ళి కూడా మళ్ళీ ఒక 60-70 పాయింట్స్ మళ్ళీ పడిపోయిందండి. సో జస్ట్ అక్కడ చాపి రేంజ్ నుంచి స్లోగా రైజ్ అవుతుంది, అంత స్ట్రాంగ్ మూమెంట్గా స్లోగా రైజ్ అవుతుంది. సో ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే మన వ్యూ ఏంటి నెక్స్ట్ క్లియర్గా, యాజ్ లాంగ్ యాజ్ మనం 11,370 అబోవ్ ఉన్నామనుకోండి క్లియర్గా 11,600-11,700 లెవెల్స్కి వెళ్తుంది. అక్కడ కొంత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్తుందా లేకపోతే అక్కడ నుంచి కరెక్షన్ తీసుకుంటుందా అనేది చూడాలి. సో ఇప్పటికైతే ఇంతే అండి. సో మనం ఆ పాయింట్ బేస్ చేసుకొని కావాలంటే మీరు రేపు ఎక్స్పైరీ లెవెల్స్ కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇది బేస్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్స్ అనేవి ట్రై చేయొచ్చు అండి. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ అప్డేట్ చేస్తాను మేజర్గా ఇక్కడ కరెక్షన్ వస్తుందా లేదా అనేది. సో రికమెండేషన్స్ కూడా చెప్పడానికి అయితే ఏం లేవు, సో అది వాటి కోసం వెయిట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.